Sataya Kalyana Nidhaye Nidhaye Arthinam Sri Venkata Nivasaya Sri Nivasaya Mangalam. దుర్యోధనుడి చెల్లెలు దుస్సల చిన్న కుర్రాన్ని ఒకని వెంట పెట్టుకుని అన్నయ్యో రక్షించంటూ ఏడుస్తూ వచ్చింది. వెంటనే అర్జునుడు గాంధీవం పక్కన పారేసి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా, ఆయనకి పరమ కరుణ, ఏమిటమ్మా నువ్వెందుకు యుద్ధభూమిలోకి వచ్చావంటే ఏం చెప్పమంటావన్నా, ఏ ముహూర్తంలోనూ నేను పెళ్లి చేసుకున్నాను ఈ సైంధవుణ్ణి, పరమ పతివ్రతను కాబట్టి ఏమనకూడదు, అయినా నా భర్త పరమద్రోహి అయి నా సోదరులతో కలిసి నీకు ఘోరమైన అన్యాయం చేశాడు, మీకు నా భర్త చేసినంత అపచారం మరి ఎవరూ చేయలేదు, ఇంచేత అరణ్యవాసంలో ఉండగా ద్రౌపదిని ఎత్తుకుపోయాడు కదా, ఆ విషయం మీకు అందరికీ తెలుసున్నది, అప్పుడు నీ భార్యను ఎత్తుకుపోయాడు, ఆ తర్వాత అభిమన్యుడి చావుకి మూలకారకుడయ్యాడు, అటువంటి వాడిని నువ్వు చంపావని నీ మీద ఏ కోపం లేదు, కానీ ఇవాళ మళ్ళీ వీళ్ళంతా మా మాట వినిపించుకోకుండా మా అబ్బాయిని అంటే నీ మేనల్లుణ్ణి సింహాసనం మీద కూర్చున్నవాడిని ఒప్పించి యుద్ధానికి వచ్చారు, నీ మేనలుడు బెంగపెట్టుకు చచ్చిపోతున్నాడు, ఆ మేనలుడు కొడుకు వీడు అనగానే అర్జునుడు అమ్మా నా మేనలుడేడి ఈ మనవణ్ణి తీసుకొచ్చావన్నాడు. ఏం చెప్పండి ఆయన, నువ్వు వచ్చావని ఈ శత్రువుల్ని చీల్చి చెండాడుతున్నావని తెలిసి సింహాసనం మీద కూర్చున్న మా అబ్బాయి నీ మేనలుడు గుండెకి చచ్చిపోయాడు, అసలు యుద్ధానికి రాలేదు గుండెకి చచ్చిపోయాట అనగానే ఎంత ఏడ్చాడు అర్జునుడు. పాపం క్షాత్రధర్మంలో యుద్ధం తప్ప పౌరుషం తప్ప మరొకటి లేకుండా పోయింది, అన్యాయంగా నీ భర్తను చంపి నీకు వైధవ్యం ఇచ్చాను, ఆ యుద్ధం ఏదో గడిచింది అనుకుంటే ఇప్పుడు వచ్చి యజ్ఞానికి ఆహ్వానిద్దాం అనుకుంటే వీళ్ళు అనవసర యుద్ధం చేశారు, ఈ యుద్ధానికి మళ్ళీ నీ కొడుకు బెంగపెట్టుకు చచ్చిపోయాడు, ఇప్పుడు నేనేం చేయను, ఏం చేస్తే పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందంటే నువ్వేం చేయక్కర్లా, ఈ మనవణ్ణి దీవించు, నీ చెయ్యి వాడిని ఎత్తు మీద పెట్టావంటే ఆశీర్వదించావంటే వాడికి మంచి బుద్ధి వస్తుంది, వీరుడవుతాడు, అర్జునుడి హస్తస్పర్శకు నోచుకున్న వాళ్ళు యుద్ధరంగంలో వీరులు అవుతారని శాస్త్రం, వీడిని రక్షించమనగానే ఆ పిల్లవాడిని ప్రేమగా నిమిరి నేను యజ్ఞ అశ్వం వెంట దీక్షలో వెడుతున్నాను కాబట్టి ఊళ్ళోకి రాకూడదని నా నియమం, ఊరు బయట నుంచే వెళ్ళాలి కానీ నగర ప్రవేశం పనికిరాదు, దీక్షలో ఉన్నవాడు నగరాలకు వెళ్ళకూడదు, అందుకని రావడం లేదు, ఇక్కడి నుంచే వీణ్ణి ఈ సింధు దేశానికి పట్టాభిషిక్తుని చేస్తున్నాను, చెల్లెమ్మ నిశ్చింతగా వీణ్ణి పెంచి రాజుని చెయ్యి, వీడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటే నేను వచ్చి రక్షిస్తాను, యజ్ఞానికి మాత్రం నువ్వు తప్పక రావాలి అని దీవించి అంతపూర్వం రాజుల్ని జయించినప్పుడు వాళ్ళు కొన్ని కానుకలు ఇచ్చారు కట్నాలు, అవన్నీ దుస్సలకిచ్చి ప్రేమగా పంపిస్తే ఆవిడ కూడా ఈ పిల్లవాడి చేత అర్జునుడికి నమస్కారం చేయించి తాను నమస్కరించి వెళ్ళింది. మొదటి నుంచి దుస్సలది కొంచెం ధర్మ మార్గం, అందుకే ఆవిడ్ని దీవించి ఓదార్చి పంపించాడు. ఇక్కడి నుంచి సింధు దేశం నుంచి గుర్రం మణిపురం చేరింది, దారిలో ఎన్నెన్నో ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ 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 మణిపురం చేరాడు. మణిపురాన్ని ఇప్పుడు కాంగ్లా అంటాం అన్నమాట మనం, ఈశాన్య రాష్ట్రాల్లో అది కూడా ఒకటి, అది చాలా గొప్ప అత్యద్భుతమైన పరాక్రమం కలిగినది, ఇప్పుడు కూడా మణిపురి అంటారు దాన్ని. ఆ ప్రాంతం ఓ పక్కనేమో బర్మా బార్డర్ దగ్గర ఉంటుంది, ఒకవైపున బర్మా ఇప్పుడు మయన్మార్ అంటున్నాగా యూనియన్ ఆఫ్ మ్యాన్మార్ అని అంటారు దానికి, మరో పక్కన నాగాలాండు వీటికి మధ్యలో ఉంటుందన్నమాట ఆ ప్రాంతం, అదిగో ఆ ప్రాంతానికి మణిపురం అని పేరు. ఒకనొకప్పుడు ఎక్కువగా నాగజాతి వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో తిరిగేవారు, గంధర్వులు దాన్ని పాలించేవారు. అర్జునుడు ఆ మణిపుర రాజుగారి కూతుర్ని చిత్రాంగదని పెళ్లి చేసుకున్నాడు, ఆ చిత్రాంగద వల్ల ఆయనకి బభ్రువాహనుడని కొడుకు పుట్టాడు. రాజుగారు ముందే చెప్పాడు, నేను నా కూతుర్ని నీకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నానో తెలుసా, మా వంశంలో ఆడపిల్లలు తప్ప మగపిల్లలు పుట్టడం లేదు, ఎప్పటికప్పుడు మేము మగపిల్లల్ని దత్తత చేసుకుంటున్నాం, ఇప్పుడు ఈ అమ్మాయి నీకు భార్య అవుతుంది, నీకు తప్పక మగపిల్లాడు పుడతాడని నాకు తెలుసు, ఆ పిల్లవాడిని నాకు దత్త తీస్తే వాడిని మా వంశాచారం ప్రకారం పెంచి మణిపురానికి రాజును చేసుకుంటాను అని ముందే మాట తీసుకుని కొడుకు పుట్టాక ఆ కొడుకును తను తీసేసుకున్నాడు. తాతగారే ఆ మనవాణ్ణి పెంచాడనమాట కొడుకు కింద. బభ్రువాహనుడు మహావీరుడు, ఆయన తండ్రి గారు ఇంత కాలానికి వచ్చాడని తెలుసుకుని నిజానికి అర్జునుడి కొడుకైనా ఇంటి పేరు మారలేదు, ఎందుకంటే తాతగారి దగ్గర పెరగడం వల్ల, తాతగారికి దత్తత వెళ్ళడం వల్ల, ఆయన వినయంగా కొన్ని రథాల మీద సామాను వెంట పెట్టుకుని బంగారం నగలు మొదలైనవన్నీ వెంట పెట్టుకుని అర్జునుడి దగ్గరకు వచ్చి, తండ్రి ఎప్పుడో చిన్నప్పుడు నన్ను చూసావు, మళ్ళీ ఇప్పుడు ఇంత వాడిని అయ్యాను, అచ్చం నీ పోలికే అంటారు, ఒక రంగు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ నేను నీ పోలికేనని పెద్దలు అంటారు, అమ్మ మీకు నమస్కారం చేయమన్నది అని పాదాలకు నమస్కరించి కానుకలు ఇవ్వగానే అర్జునుడు చీ నీకు అసలు ఏమన్నా బుద్ధి ఉందా అని అడిగట. ఇక్కడ అర్జునుడికి వచ్చింది పౌరుషం. పెద్ద సమస్య ఏమిటంటే అర్జునుడు ఎవరన్నా యుద్ధానికి వస్తే నాయనలారా యుద్ధం వద్దు, ధర్మరాజు గారు శాంతి శాంతి అన్నారు కనుక మనం కలిసి ఉందాం అనేవాడు.
కాని ఇప్పుడు అలా కాదు. వినయ మెసగ ఆర్య జన సమేతంబుగా అరుగు దించి అతని చరణములకు ప్రీతి నిరగ అక్కిరీటి అన్నరపతి నాదరింపుకుంటే మేది నీశ. ఎంతో వినయముగా తండ్రి పాదాల మీద తలపెట్టి నమస్కరించాడు బభ్రువాహనుడు. కిరీటముతో సహితముగా అర్జునుడి పాదాలకు నమస్కరించగానే నీలముగా ఉండే అర్జునుడి పాదాల మీద ఈ నవరత్నముల కాంతి పడి అదొక విచిత్రమైన కాంతితో ధగధగా వెలిగిపోయాయి పాదాలు. అలాంటప్పుడు కొడుకుని పైకి లేవదీసి కౌగిలించుకుని దీవించాలి, కానీ దీవించలేదు ఆయన. ఏరానాయనా, శత్రువు నీ రాజధాని దగ్గరకు వస్తే రథమెక్కి యుద్ధం చెయ్యాలి. వీరుడంటే ఎవడు? అశ్వమేధయాగం కోసం ఎవరైనా గుర్రాన్ని వదిలితే ఆ గుర్రాన్ని పట్టుకుని ఆ గుర్రానికి రక్షణగా వచ్చిన వాడితో పోరాడాలి, వాణ్ణి వీరుడు అంటారు. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నాన్న నాన్న అని కాళ్ళ మీద పడి దండం పెడతావా? అలా దండం పెడితే నువ్వు పౌరుషహీనుడివి. ఈ గుర్రాన్ని నువ్వు పట్టుకుని నాతో యుద్ధం చేసి మెప్పించితే అప్పుడు నేను ఆనందపడేవాణ్ణి అన్నాడు. దీనికి ఒక కారణం ఉందిరండి. అర్జునుడు అలా అండవు, కానీ ఇప్పుడు ఈ పోటీ ఇలా అనడానికి గల కారణం ఏమిటో క్రమంగా కథ వింటే మీకు అర్థమవుతుంది. నిజానికి అర్జునుడు ఎవరైనా యుద్ధానికి వస్తే వద్దు యుద్ధం వద్దని చెప్పినవాడు సొంత కొడుకుని రెచ్చగొట్టి మూతి మీద మీసం ఉందా యుద్ధానికి రాకుండా కాళ్ళ మీద పడతావట్రా అనగానే నా అన్నగారితో యుద్ధం ఏం చేస్తానండి అని పాపం చిన్నపోయి రథాన్ని తోలుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. నిజానికి ఆయన యుద్ధానికి వచ్చేవాడు కాదు, మాట వరుస కూడా. తండ్రి ఎంత తిట్టినా తండ్రి మీదకి దండయాత్రకు వెళ్ళడం మహాపాపం అని శాస్త్రం చెబుతున్నది కనుక అలా చెయ్యకూడదు. తండ్రికి ఎదురాడకుండా వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఒక పరమ సుందరీమణి ఆయనకి దర్శనం ఇచ్చింది. ఆవిడ నాగలోక దేశపు కాంత. ఆమె పేరు ఉలూపి లేక ఉలూచి. పి చి రెండు ఉన్నాయి, రెండూ సిద్ధమే. భారతంలో చాలా చోట్ల ఉలూపి అన్నారు, కొన్ని చోట్ల ఉలూచి అన్నారు. సవ్యసాచి ఎటువంటి వాడు? ఇంద్రోపులరోచి. ఇంద్ర నీలమణి అని ఒక మణి ఉన్నది. నవరత్నాల్లో నీలమణి ఉంటుందిగా, ఆ నీలమణిలాగా నీలంగా ఉన్నవాట, అలాంటి కాంతితో ఉన్నవాడు. అటువంటి వాణ్ణి చూచి తల ఊచి ఇలాగా ఆహా భలే అందంగా ఉన్నాడని ఉలూచి ఆ సమయంలో ఆయన మీద ప్రేమ అనే రసం పెంపొందగా చూచింది. అదిగో ఆ ఉలూచి పాతాళ లోకంలో ఉంటుంది. నాగరాజు అయినటువంటి ఐరావత వంశానికి చెందినది ఆవిడ. ఐరావత నాగకోటి యొక్క సంతానమైన ఉలూచి మహామహిమ కలిగినది. ఆవిడ భూలోకానికి వచ్చి తండ్రి గారు తిట్టితే కూడా కోపం తెచ్చుకోకుండా పౌరుషం తెచ్చుకోకుండా తండ్రిని ఎదిరించడం తప్పనుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోతున్న బభ్రువాహనుడికి ఎదురుగుండా నిలబడింది. పిన్ని నమస్కారం అన్నాడు ఈయన. ఏన్నాయినా, నేను నిజంగా నీకు పిన్నినేనా? అయితే నేను చెప్పిన మాట వింటావా అన్నది. వింటాను చెప్పు. మీ నాన్నగారు నాకు భర్తే కదా, మీ అమ్మకి భర్తే కదా, మేమందరం ఆయన మనస్తత్వం ఎరిగిన వాళ్ళం. నువ్వు ఎరగక పిచ్చాళ్ళగా బాధపడి పెడుతున్నావు. మీ నాన్నగారు నిన్ను ఎందుకు తిట్టాడు అనుకుంటున్నావు? అంటే పౌరుషం చూపించలేదని తిట్టాడు మా నాన్నగారు అన్నాడు ఆయన. ఆయనకి చాలా ఇష్టమైనది యుద్ధం అంటే అర్జునుడికి. అర్జునుడు వీరుడు వీరుడిలా ఉండాలనుకుంటాడు. బయట వాళ్ళని పక్కన పెడదాం, నువ్వు ఆయన సొంత కొడుకు అయ్యుండి యుద్ధం చేయకుండా పిరికి వాళ్ళ వెళ్ళిపోతే ఊరుకుంటాడు ఆయన. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళకు. మీ అమ్మ దగ్గరికి వెడితే నాన్నగారితో యుద్ధం వద్దంటుంది. నువ్వు వెనక్కి తిరిగి రథమెక్కి ధనుస్సు పుచ్చుకుని అర్జునుడిని ఎదిరించి అర్జునుడిని పడగొడితే ఆయనకు ఆనందం. తండ్రిని మించిన కొడుకు అనుకుంటాడు కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళి యుద్ధం చెయ్యి అన్నది. ఓహో, మా నాన్నగారి కోరిక ఇదా అని మెచ్చుకొని వెనక్కి తిరిగాడు. రథమెక్కి మంచి ఒక అద్భుతమైనటువంటి ధనుస్సు పుచ్చుకొని ఘోర యుద్ధానికి వచ్చాడు. బభ్రువాహనుడికి అర్జునుడికి అద్భుతమైన యుద్ధం జరిగింది. ఎక్కి హంసకేతు వేడ్తెర్ర క్రాలంగా అరిగి అశ్వమునకు నడ్డపడగా చూచి మెచ్చి సవ్యసాచి మార్కొనుటయు కురిసెనతడు నిశిత శరచయంబు. ఆ క్షణమే బభ్రువాహనుడు రథమెక్కి అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. ఈ బభ్రువాహనుడి రథం మీద జెండా ఒకటి ఉంటుంది, జెండా మీద హంసం ఉంటుంది, అందుకే హంసకేతనుడు అని పేరు ఆయనకి. ఈయన గారు హంసని జెండా మీద గుర్తుగా పెట్టుకున్నాడు. అదే అర్జునుడికైతే ఆంజనేయుడు ఉంటాడు, కపిధ్వజుడు ఆయన. ఆంజనేయ ధ్వజం అక్కడ వెలుగుతూ ఉంటే హంసధ్వజం ఇక్కడ వెలుగుతోంది. మహావేగంగా వచ్చి గాంధీవంలాగా దృఢంగా ఉన్న ధనుస్సు ఎత్తి ఎక్కిపెట్టాడు. అశ్వాన్ని పట్టుకున్నాడు. నాన్న అశ్వాన్ని పట్టుకున్నాను,
విడిపించుకో యుద్ధానికి రా అన్నాడు. అప్పుడు సవ్యసాచి మెచ్చుకొని తీవ్రమైన పదునైన బాణాలు విడిచిపెట్టాడు. ఈ బాణాలు డబ్బా 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 వచ్చి ఆయన కొట్టుకొట్టాయి. వెంటనే అతడు ఏం చేశాడు, అర్జునుడి బాణాలు నరికాడు. ఇద్దరికి 48 నిమిషములు ఏకధాటిగా ఘోర యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో అర్జునుడు శభాషరా, ఇంతవరకు ఇలాంటి యుద్ధం ఎవరూ చేయలేదు, ఈ శబ కాచుకో అని ఒక అర్ధచంద్రాకార బాణాన్ని బభ్రువాహనుడి మీదకి వేశాడు. బభ్రువాహనుడి కవచాన్ని చీల్చుకునే బాణం గుచ్చుకోగానే అతడు కూడా అంతకంటే పొదునైన మరో బాణం కొట్టాడు. ఆ బాణం వక్షస్థలాన్ని చీల్చుకుని కింద వెళ్ళిపోయిపోయిందిట, గుండెల్లోంచి దూసుకుని వెళ్ళిపోయింది. ఏకంగా బాణం గుచ్చుకుని ఆగడం కాదు, మొత్తం ఎముకల్లోంచి బయటకు వచ్చి నేల మీద పడింది బాణం. వెంటనే అర్జునుడు పెద్ద శబ్దంతో రథంలోంచి కింద పడి పడిపోయాడంతే. వడినది వీపున వెడలిన పడియపుడమినర్జునుండు పదపడి త్రిళ్ళెన్ కొడుకును మున్నతడేసిన బెడిద పుటేటులయలంత పృథ్వీనాథ. జనమేజయ మహారాజా, ఏం విచిత్రమైన యుద్ధం అది! కొడుకు వేసిన బాణం ఇలా వక్షస్థలం చీల్చుకుని రథంలో నుంచి కిందకొచ్చి నేల మీద పడిపోగానే పెద్ద శబ్దంతో అర్జునుడు రథం నుంచి కింద పడిపోయాడు. అత్తకు పూర్వం అర్జునుడు వేసిన బాణం దెబ్బోడు తిన్నాడుగా. అర్జునుడు ఇలా పడగానే అంతకు పూర్వం తిన్న అర్ధచంద్రాకారపు బాణపు దెబ్బ వల్ల బభ్రువాహనుడు కూడా కింద పడిపోయాడు, ఆయన కింద పడిపోయాడు. ఈ విధంగా తండ్రి కొడుకు కొంచెం ఇంచుమించుగా 2 నిమిషాల తేడాలో నేల మీద పడిపోయారు. ఆ క్షణమే యుద్ధంలో తండ్రి కొడుకు పడిపోయారని తెలుసుకున్న చిత్రాంగద పరుగు పరుగున అక్కడికి వచ్చింది. అర్జునుడు కింద పడిపోయి ఉంటే ఆ శవాన్ని తీసుకుని తలకైన ఒళ్ళో పెట్టుకుని గొల్లుమని గోలబెట్టి ఘోర ఏమయంగా ఏడ్చింది. మామూలు ఏడుపు కాదు అది. అయ్యో ఎంత పాపిష్టి దాన్ని! ఏ లోకంలో అయినా సహజంగా స్త్రీలు ఏమని కోరుకుంటారు? భర్త కళ్ళ ముందు పుణ్యస్త్రీగా పసుపు కుంకాలతో పోవాలనుకుంటారు. అటువంటిది దురదృష్టవశాత్తు భర్త కింద పడి చచ్చిపోతే ఆయనను చూసి కూడా గుండాగి చావకుండా ఉన్న పాపిష్టిదానని నేను అని కాసేపు ఏడ్చి, కొడుక్కి తండ్రికి యుద్ధం ఏమిటి, ఆ యుద్ధంలో కొడుకు చేతులు తండ్రి చావడం ఏమిటి అనగానే బభ్రువాహనుడు లేచాడు. ఈలోపు స్పృహ తప్పిపోయిన వాళ్ళు లేచి ఈ గుండెల్లో గుచ్చుకున్న బాణాలు తీసి కింద పారేసి, అమ్మా ఏం జరిగిందంటే ఏం జరగడం ఏమిటి, ఆ దౌర్భాగ్యుడా, చేజేతులారా, మహావీరుడైన అర్జునుడిని తండ్రిని చంపావు కదరా అనగానే ఆయన ఏడ్చాడు, నేను ఇంక ఈ రోజు నుంచి ప్రాయోపవేశం చేస్తాను, ఎంత దుర్మార్గుడైనా అసలు వీరుణ్ణే చంపకూడదని శాస్త్రం, ఆ వీరులలో కూడా దివ్యశక్తులు ఉన్న వాళ్ళని అసలు చంపకూడదు, దివ్యశక్తులు ఉన్న వాళ్ళల్లో పెద్దవాళ్ళని అసలు చంపకూడదు, పెద్దవాళ్ళల్లో తండ్రిని చంపడం మహాపాపం, ఇన్ని పాపాలు చేశాను, నేనేం చేస్తానంటే నాన్నగారి శవాన్ని తగలబెట్టి దహనమయ్యాక తండ్రి యొక్క కపాలంలో భిక్ష వేయించుకుని అన్నం తిని నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అసలు అప్పటిదాకా ఆగడం ఎందుకు? తండ్రి చితికి నిప్పు పెట్టి దానిలో దూకి చచ్చిపోతే పూర్తిగా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అంటూ ఉండగా ఒయ్యారంగా నడుచుకుంటూ నాగకన్య ఉలూపి అక్కడికి వచ్చింది. చూడగానే ఈయన, పిన్నిగారు ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా, ఇంటికి పోతున్నవాడిని రెచ్చగొట్టావా, మీ నాన్నగారితో యుద్ధం చెయ్యన్నావా, తండ్రి మీదకి యుద్ధానికి పంపించి కొడుకు చేతిలో తండ్రిని చంపేలా చూసావు నువ్వు, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, పైగా భర్త చచ్చిపోతే వయ్యారంగా నృత్యం చేసుకుంటూ ఇదేం నృత్యం అన్నాడు చాలా కోపంతో అగ్రహోదగుడై. ఆవిడేమీ మాట్లాడకుండా అలాగే చిరునవ్వులు చెందిస్తూ వయ్యారంగా నృత్యం చేస్తూ వచ్చింది. ఆవిడ నాగకన్య కదా, చాలా అద్భుతంగా నృత్యం చేస్తుంది, మంచి కాంతితో వచ్చింది. అప్పుడు అన్నది చిత్రం కదా, అమ్మ భర్తకి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారనే ఈర్ష్యతో భర్తను చంపించావా, లేక నిజంగా తండ్రికి కొడుక్కి మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నావా? పాములకి విషం ఉంటుందంటారు, ఆ విషం తలకాయలోనే ఉండాలి, కానీ నీకు మనస్సులో విషం చేరినట్టుంది, అన్యాయంగా తండ్రికి కొడుక్కి మధ్యలో యుద్ధం పెడతావా, ఈ భర్త బతకాలి లేదా నేను కూడా ఆయనతో పాటు సహగానం చెయ్యాలి, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా, ఎందుకు ఇంత పాపం చేసావు, అయ్యయ్యో ఎంతటి మహానుభావుడైనా 14 కోట్ల మంది వీరులు రాక్షసులు ఒక్కసారి మీద పడినా చెక్కు చెదరని వాడు కొడుకుతో యుద్ధం చేసి చచ్చిపోయాడు, లేకపోతే ఇతను జోలికి ఎవరన్నా రాగలరా అని పరిపరివిధాలుగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటే ఇంతలో అప్పుడు ఉలువి పన్నది, ఓరి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు, అంటే అర్జునుడు మీ చేతిలో చచ్చిపోయాడనే ఆయన శవంలా కనపడుతున్నాడు, ఇదంతా నా మాయ, ఆ మాయని కొద్దిసేపట్లో పటాపంచలు చేస్తాను, ఎందుకు అలా చేశాను కూడా చెబుతాను అని వెంటనే కళ్ళు మూసుకుని నాగలోకంలో ఉన్న సంజీవనీమణి ఎక్కడున్నా చేతిలోకి రా అన్నది ఆవిడ. అట్లు తెంపు చేసి ఆశీనులైన యా తల్లి కొడుకునవని త్రెళ్ళియున్నదూచి
విజయుచూచి పాప వెల్లది సంజీవన మణి దళంచకురు సమాజ ముఖ్య. ఓ జనమేజయ మహారాజా, అప్పుడు ఒక తమాషా చేసింది ఆవిడ. ఉలూపి తల్లి కొడుకు ఏడుస్తూ తనని నిందిస్తూ ఉంటే చచ్చిపడిపోయి ఉన్న అర్జునుడిని చూచి వెంటనే పాతాళ లోకంలో ఉన్న సంజీవన మణిని, నాగమణిని తలుచుకున్నది. పాతాళ లోకంలో ఆదిశేషుడి శిరస్సు మీద నుంచి పుట్టిన ఒక మణి ఉన్నది, అది సంజీవనమణి. పాము శిరస్సు నుంచి వచ్చింది కనుక నాగమణి అని కూడా అంటారు. మహాపవిత్రమైన కొన్ని సర్పాలు పాతాళ లోకంలో ఉన్నాయి. అవి ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు, అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, కాద్రవేయుడు, ఇరావంతుడు మొదలైన సర్పములు. అవి మొత్తం 1000. ఈ 1000 సర్పాలకి శిరస్సుల మీద మణులు ఉంటాయి. ఆ మణులు ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి రాలి కింద పడిపోతూ ఉంటాయి. అలా రాలి పడిపోయిన ఆ పవిత్రమైన మణులకి చచ్చిన వాళ్ళని బతికించే శక్తి ఉంటుంది. అందుకే వాటికి సంజీవన మణులు. జీవనము అంటే ప్రాణము. ప్రాణమును తిరిగి ప్రసాదించే మణులు గనక వెంటనే పూర్వం కంటే చైతన్యంగా మనిషిని బతికించే మణులు గనక సమ్మనే ఉపసర్గ చేర్చారు. సంజీవనమణి, బాగా చక్కగా బ్రతికించే మణులు, ప్రాణమునిచ్చే మణులు. ఆ మణిని తన తండ్రి శిరస్సు మించి కిందకి రాలినటువంటి దానిని ఆవిడ తలుచుకోగానే ధగ 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 వెలిగిపోతూ చేతిలోకి వచ్చింది ఆ మణి. ఆ మణి పుచ్చుకోగానే వీళ్ళు, ఏమిటి మణులు ఎందుకు, మణులు మాకు ఉన్నాయి, ఈయన చచ్చిపోయాడు అని ఏడుస్తోంది చిత్రం కదా. విజయుడు చచ్చునే వేదురులార ఇంద్రుని చేతనైనా ఈతనికి ఒక్క ప్రియము చేయంగగోరియును ఈ కొలది ఊరయు బుద్ధి ఏ తండు రణమునర్పదలచిన నివ్వీరు తలపు సిద్ధిం పంగజేయుటకును నింత చేయవలసే నాకు కావున మోహనంబగు మాయాప్రయోగంబు నడపితి నుజ్జలాత్మ. ఓ బభ్రువాహన, ఓ చిత్రం కదా, విజయుడు చచ్చిపోతాడా, ఎంత వెర్రి పీనుగులరా మీరు అన్నది ఆవిడ. వేదురులారా అన్నది అంటే ఒట్టి వెర్రి పీనుగులారా అని తిట్టడం అనమాట. విజయుడు చావడమే జరిగితే ఈ భూమి బద్దలై నాశనమైపోవలసింది. ఇంద్రుడు కూడా ఇతని శిరస్సున ఉన్న వెంట్రుక ముక్క పీకలేడు. ఇంద్రుడి చేతిలో కూడా ఇతనికి చావు లేదు. నారాయణునిలో ఒక భాగం ఇతడు. నారాయణ స్వరూపుడు నరుడంటే ఇతడు మహాత్ముడు. ఇతనికి ప్రియం తలపెట్టాను నేను. దాంతోపాటు అర్జునుడు తన కొడుకు వీరుడా కదా అని పరీక్షించాలని కూడా అనుకున్నాడు. ఆ పరీక్షలో నెగ్గడం కోసమని నీకు అతనికి యుద్ధం పెట్టాను. నిజం చెప్పాలంటే అర్జునుడికి కోపం రావడానికి ఒక కారణం ఉన్నది. నేనే అర్జునుడి మనస్సులో చేరి అతనికి కొడుకుతో యుద్ధం చేయాలనే కోరిక రేకెత్తించాను. దాంతో కొడుకుతో యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆయన. నేను అతని హృదయంలో దొరకపోతే అతను శాంతంగా మాట్లాడి అశ్వమేధయాగానికి రమ్మనేవాడు. అంటే యుద్ధం చేయాలనే కోరిక అర్జునుడికి రేకెత్తించింది నేనే, నిన్ను రెచ్చగొట్టింది నేనే, యుద్ధం జరిగేలా చేసింది నేనే. ఇతను చచ్చిపోయేటట్టుగా నేను మాయని ప్రయోగించాను. నా మాయ వల్ల వాడు చచ్చినట్టున్నాడు తప్ప వాడు ఏమీ చావలేదు. అంత మాయ అందేవాడ. మోహనంబగు మాయాప్రయుక్తము, మోహనము అని పేరు కలిగిన ఒక మాయని ప్రయోగించాను. దానివల్ల ఇతడు తాత్కాలికంగా చచ్చినట్టు కనపడ్డాడు. నరుడు నారాయణుడు మహత్తరము చూవే ఇతని తేజం ఎవ్వరికి ఎట్లు దాని నార్పవచ్చు మీ వగ పిల్ల దీర్ప నిపుడ ఉత్తితుండగు ఈ కౌరవోత్తముడు.